నమస్కారం ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. అనంతపురంలోని కేఎస్ఆర్ డిగ్రీ కళాశాల దగ్గర అసంబద్ధ పిఆర్సీ జీవోను వెంటనే రద్దు చేసి కొత్త పిఆర్సీ జీవో ఇవ్వాలని నాలుగు జేసీ మరియు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నాయకులు. ఈ సందర్భంగా ఎన్జీఓ నగర అధ్యక్షులు ఎం మనోహన్ రెడ్డి, ఉపాధ్యాయ నాయకులు నాగభూషణ్ రెడ్డి, కోక రమేష్ తదితరులు మాట్లాడుతూ అనేకమైనటువంటి కృషి చేసి ఎన్నో ఎన్నో ప్రయోజనాలు కోల్పోయి రాజధాని లేనటువంటి రాష్ట్రంలో తిండి తిప్పలు లేక మేము పట్టునేటువంటి బాధలు అనేటువంటిది ఈ వర్గానికి తెలియాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా నిద్ర లేక ఉండేటువంటి సమయాలు అనేటువంటివి కూడా మీకు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక రోజుతో ఆవేశం, ఒక రోజుతో జరిగినటువంటి నష్టం కాదనేటువంటిది కూడా మీకు తెలియాలి. ఈరోజు మేము 12 సార్లు చర్చల కింద మీరు సాధించింది ఏంటి అనేటువంటిది కొంతమంది పట్టరునేటువంటి ఉద్యోగ సంఘ నాయకులు అడుగుతున్నారు, చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎస్, మనం సాధించినటువంటిది అనేటువంటి దానికంటే మా ప్రయత్నం అనేటువంటిది 100% ఉందా లేదా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 ప్రభుత్వాలు మనం చూసినటువంటి ప్రభుత్వాల్లో చర్చలకు విలువలు ఉన్నాయి, ప్రాతినిధ్యాలకు విలువలు ఉన్నాయి, ఉద్యమాలకు విలువలు ఉన్నాయి అనేటువంటిది వాస్తవం. ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులపై ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ రివర్స్ పిఆర్సీ వద్దని చెప్పేసి మాకు వద్దే వద్దు బాబు. ఒక రాష్ట్ర జేఏసీ పిఆర్ జేఏసీ తలపెట్టిన ఈ యొక్క ఉద్యమంలో భాగంగా 25వ తారీఖు నుంచి ప్రభుత్వం అయితే మేము మెరుగైన పిఆర్సీనే ఇచ్చామంటున్నాం. అట్లయితే మీరు మెరుగైన పిఆర్సీ ఇచ్చింటే అయ్యా మీ పిఆర్సీ మీ దగ్గరే ఉంచుకోండి, మీరు చెప్పినట్ల 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అదనంగా ప్రభుత్వం భారం పడుతుందని చెప్తున్నారు. ఈ యొక్క 10,000 కోట్లు మీరే తీసుకోండి. మాకు 62 సంవత్సరాల యొక్క రిటైర్మెంట్ వయసు కూడా అవసరం లేదు, మాకున్నటువంటి 60 సంవత్సరాల వయసు చాలు. అలాగే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అయితేనేమి, సిసి అయితేనేమి, అలాగే ఇప్పుడు ఫిట్మెంట్ అయితేనేమి, అలాగే వచ్చేసరి ఈ యొక్క హెచ్ఆర్ఏ పూర్తి తగ్గించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్ తీర్చే వరకు మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ 3వ తారీఖు తలపెట్టిన ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడం చేయడం జరుగుతుంది. తద్వారా ఆ రోజు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో పాటు ఆర్టీసీ సంఘ ఆర్టీసీ నాయకులు కూడా ఈరోజు ఉద్యమ కార్యక్రమ కార్యాచరణలో పాల్గొనడం జరుగుతుంది. 6వ తేదీ నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వంతో వ్యతిరేక ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక భావన తొలగించి మెరుగైన పిఆర్సీ ఇచ్చి చర్చల ద్వారా మమ్మల్ని ఆహ్వానించవలసిందిగా కోరుతూ తదుపరి కార్యాచరణని ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇష్టం లేని పిఆర్సీ ఏదైతే ప్రభుత్వం మా పైన రుద్దాలని ఉద్యోగుల పైన రుద్దాలని చూస్తా ఉందో ఈ తక్షణము ఈ జీవోలన్నీ ఉపసంహరించుకొని మాకు పాత శాలరీని ఇవ్వాల్సింది, మా ఉద్యోగుల డిమాండ్లన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి కూడా అంగీకరించాలని మేము చర్చల ద్వారా అంగీకరించాలని కోరుకుంటాను. మనోహర్ రెడ్డి గారు చెప్పండి, అసంబద్ధ జీవో అని మీరు అంటున్నారు, కరెక్ట్ జీవోనే. ఈ జీవో వల్ల కూడా ఉద్యోగస్తులకు ఎటువంటి నష్టం జరగదు, అంత మంచి జరుగుతుందని ప్రభుత్వం చెప్పండి, దీనిపై మీ అభిప్రాయం. గత ప్రభుత్వాలు అవలంబించినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా నష్టం చేకూర్చేటువంటి జీవోలు ఈ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది, అది వాస్తవము.
गत 27% अयर प्रकटी जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री गारु गौरवनी मरी ट्रीटमेंट 23.29 प्रकटी संबंधों 27 अने आर्थिक पैस्थिंद अंदर ये प्रभुत्म इतकंटे पैस्थि उद्योग अर्थम अवसर गवर्नमेंट धरल चूँगी धरल आकाशा तरण में इपड़ना राष्ट्र में उद्योग उपाध्याय पीआरसी एला अमल प्रति ईदारी अमल अग्रीमेंट अग्रीमेंट प्रकार अमल में गत प्रभु 43% इच्छाई इतना मुझे प्रभुत् 43% इच्छी अलागे 39% साधा इला 39-43 साधि सदर्भा रेटा रेट तग्ता प्रभुत् आलोचा को 2500-3000 इंटाड़ी एवरना इंटाड़ी इच्छे ओनर उ प्रभुत् इंटी ओनर को जीवो विद्लिए उद्योग विशाख को चंदन रिटैर्ड प्रोफेसर सामशिवराव हाईकोर्ट फिल दाखिल प्रतिकूल उद्योग उद्योग सुप्रीम कोर्ट गतम स्पष्ट वास्तव में अलाे एनो पोराटा मैं पागो।